హలో హలో చెప్పండి, ఎవరు? హలో గోపి గారు అండి. అవునండి, ఎక్కడుంటారు సార్ మాట్లాడుతున్నారు? ఏంటండి? మీరు ఎక్కడుంటారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్. కొద్దిగా మీ వీడియోలు కొద్దిగా వల్గర్గా ఉంటే. వాళ్ళు కదా, ఏంటి ఏమున్నాయి సార్ అదే సార్ మరియమ్మ గురించి, యేసుప్రభు గురించి. అంటే ఉన్నదే చెప్పాను కదా సార్, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, నేను దాన్ని కరెక్షన్ చేసుకుంటాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ వీడియోలు డిలీట్ చేసేస్తాను. అంటే మీకేమైనా తెలిస్తే. అదే మరియమ్మ గురించి, యేసుక్రీస్తు గురించి చాలా వల్గర్ గా అంటే వల్గర్ వీడియోలు. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మేరీ అనే ఆమె పతివ్రత కాదు, ఆమె ఒక వ్యభిచారిణి అనేది నా అభిప్రాయం అండి. దాంట్లో నేను నమ్మిన సిద్ధాంతం అది. ఆమె వ్యభిచారాన్ని ఎట్లా చేస్తున్నావు సార్? మీరు అంటే ఎట్లా అంటే సార్, ఇప్పుడు ఏ స్త్రీ అయినా భర్త చేతే గర్భం చేయించుకోవాలండి. భర్త కాకుండా వేరే పరాయి మగవాడు, సరే పరాయి దేవుడైనా, పరాయి జంతువు అయినా, పరాయి పక్షి అయినా గర్భం చేయించుకుంది అనుకోండి, ఏ స్త్రీ అయినా సరే ప్రపంచంలో భర్తతో తప్ప ఇంకెవరితో గర్భం చేయించుకున్నా ఆమె పతివ్రత కాదు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం, భారతీయుల సాంప్రదాయం ప్రకారం. అంటే ఆమె అక్కడ మీరు చదివారు కదా బైబిల్లో, చదివాను సార్ చదివాను, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది ఆమె. పరిశుద్ధాత్మలు గర్భవతి అని అక్కడ తప్పు రాయబడింది. కదండి అది. మొగుడు ఆయన హస్బెండ్ ఉన్నారు కదా, యేసోపు ఉన్నారు కదా, యేసోపుతో గర్భం చేయించుకొని యేసును కన్నడితే ఆమె పతివ్రత అనేవాళ్ళు. ఆమె పెళ్ళయింది, భర్త పక్కనే ఉన్నాడు, మళ్ళీ ఆమెకి ఇష్టము లేకుండా మళ్ళీ దేవుడు వచ్చి ఆమె గర్భం చేస్తాడు. ఎప్పుడైనా స్త్రీ ఇష్టం ఉంటేనే మనం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు లూకాసు వార్తలో మేరీని కమ్ము కొనెను అని ఉంటుంది. కమ్ముకోవటం అంటే ఏంటి, బలవంతం చేసినట్టే ఆల్మోస్ట్ ఆలు కదండి. అంటే అది వచ్చి పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ గర్భవతి అయిందని అక్కడ ఉంది. అవును సార్, లూకాసు వార్తలో ఏముంటది అంటే అంటే అక్కడ పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొని అని ఉంటుంది లూకాసు వార్తలో. అవును, కమ్ముకోవటం అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కమ్మేశానండి, మీ ఇంటి చుట్టూ కమ్మేశాను మా వాళ్ళని తీసుకొచ్చి, అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇంట్లో నుంచి బయటికి కదలలేరు కదా నేను కమ్ముకుంటే మీ ఇంటికి వచ్చి. అది ఒక పవర్ సార్, అది పవరే సార్, నేను పవర్ కాదనలేదు. ఇప్పుడు అది వచ్చి మనుషులు కలయిక కాదండి అది. అవును సార్, నేనే కాదనలేదు, పవర్ నిజమే, కానీ భర్తతో గర్భం చేయించుకున్నప్పుడు మాత్రమే పతిరహిత అవుతుంది. పవర్ తోటో లేకపోతే ఇంకో జంతువు నక్కో కుక్కో వీటి వలన ఆమె గర్భం ధరిస్తే పతివ్రత కాదు కదా అనేది నేను చెప్తున్నాను సార్. మీకు అర్థం కావట్లేదు. పతివ్రత కాలేదనే దానికి ఆమె పరిశుద్ధాత్మ అంటే ఆమె కన్యకే అక్కడ ఏర్పడింది, కన్యకే ఉంది కాబట్టి. సార్ ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను సార్, పరిశుద్ధ దేవుడికి కన్య పిల్ల కావాలి, ఆంటీలు పనికిరారా అండి? ఇప్పుడు చాలా మంది ఆంటీలు ఉన్నారు సార్, వాళ్ళు ఎవరు పనికిరారా? పరిశుద్ధాత్మకి కన్య పిల్లే కావాలా? కన్య పిల్లడు అంటే ఆయన ఆయన పరిశుద్ధుడు కదండి. ఎవరు పరిశుద్ధుడు? ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధుడు కదా సార్? యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడు అయ్యాడండి? ఇప్పుడు ఆయన వచ్చి కాదు సార్, ఇప్పుడు యేసు పుట్టి ఎవరు? మరియమ్మకే కదా పుట్టింది యేసు. అవును, మరియమ్మకే. మరి మరియమ్మ పరిశుద్ధురాలా కాదా? మరియమ్మ పరిశుద్ధురాలు. ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు మేరీ జోసఫ్ తో మరి పరిశుద్ధాత్మతో పిల్లలు కన్నది, మళ్ళీ యేసేపుతో కాపురం చేసి మళ్ళీ నలుగురు పిల్లలు కన్నది. అంటే అది నెక్స్ట్ అండి, తర్వాత అది. తర్వాత అయినా అపవిత్రాలు అయిపోయింది కదండి. యేసుక్రీస్తు జన్మనిచ్చిన తర్వాత తర్వాత ఆమె. అవును సార్, అప్పుడు ఒకసారి ఆలోచించండి సార్, నేను చెప్పేది మీరు ఏదో నేను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాదు. మీరు దీంట్లో ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు పుట్టాడు సార్, ఓకేనా? ఆయనకు 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 3 సంవత్సరాలు వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు ఆయనకు 1 సంవత్సరం రాగానే యేసు కాపురం చేయటం మొదలు పెడతాడు కాబట్టి జనరల్ గా యేసు యేసు 1 సంవత్సరం వచ్చేసింది. ఇప్పుడు మరి యేసు కాపురం చేయటం మొదలు పెడతాడుగా, మరి మొదలు పెట్టినప్పుడు మేరీ యొక్క పాలే కదా యేసు తాగేది. 1 సంవత్సరం అంటే 1 సంవత్సరం పిల్లలు కూడా పాలు తాగుతున్నారు. ఇప్పుడు అప్పుడు అతనితో కాపురం చేస్తూ ఆ పాలే యేసుకి ఇచ్చింది. ఇప్పుడు జోసఫ్ ఉన్నాడు, జోసఫ్ ఆమెతో సంసారం చేసినప్పుడు అదే అదే శరీరంతో వచ్చి మళ్ళీ యేసు యేసుకు పాలు ఇస్తుంది. మరి ఈ రక్త ఇప్పుడు మేరీలో ఉన్న రక్త మాంసాలే పాలే కదా యేసుకు ఫీడింగ్ అంత బలం అంతా. పిల్లోడు పెరగాలంటే యాక్చువల్గా దేవుడి శక్తితో పెరగడండి,
తల్లి యొక్క ఇచ్చే పాలతోనే పిల్లడు పెరుగుతాడు కదా. ఇప్పుడు మేరీ ఇచ్చిన పాలు ఈయన తాగి ఈయన పరిశుద్ధుడు ఎలా అవుతాడండి ఆయనతో కాపురం చేసి? మీరు ఆలోచించండి. శరీర హెచ్చల వలన మాంస హెచ్చల పుట్టలేదు ఆయన. ఏంటండి శరీర హెచ్చల వలన ఆయన పుట్టలే ఆయన? అరే సార్ నేనే కాదనలేదండి. ఆయన పుట్టల పుట్టలే సార్. ఇప్పుడు నేనే కాదనలా, పరిశుద్ధాత్మ ద్వారానే పుట్టాడు సార్. ఆత్మే మహిమ అనుకుందాం. కానీ భర్త బతికున్నాడు కదండి, భర్త బతికుండి ఈమె గనక ఏ చూపుతో కాపురం చేయకుండా ఏమి ఇండివిజువల్ గా అలానే జీవితాంతం మిగిలిపోయినట్టే, అప్పుడు ఆమె పతివ్రత ఆ గొప్పదని మనం అనుకోవచ్చు. మళ్ళీ ఏ చూపుతో కాపురం చేసి నలుగురు పిల్లలు కన్నది, ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కన్నది ఆమె. అది తప్పు కదా సార్? అది దేవుడికి ఇప్పుడు నా శరీరం ఉందండి, దేవుడికి నా శరీరం అంకిత అయిపోయినప్పుడు ఇంకొకరికి ఇస్తే ఎలాంటి తప్పు కదా అది? నా శరీరాన్ని దేవుడు టచ్ చేసినప్పుడు నేను పవిత్రాన్ని అయిపోయాను. నా యొక్క శరీరాన్ని ఏ మానవుడు కూడా తాగకూడదు ఇంకా. అంటే ఆమెకి ఎక్కడో ప్రదానం చేయబడింది. దాని ప్రదానం చేయబడిన తర్వాత దేవదూత వచ్చి ఆమెకు అనుగ్రహించాలి సార్. నేనే కాదనలేదు, ఆమె దేవదూత గర్భం అదంతా అనుకుందాం ప్రాసెస్. సరే మీరు చెప్పినట్టే మహిమ ద్వారానే గర్భం అయింది సార్, నేనేం కాదనలేదు. కాకపోతే ఏ సేపుతో మళ్ళీ కాపురం చేసి నలుగురు పిల్లలను కనిసిన అప ఆ యొక్క పవిత్రత పోతుందండి. సెక్స్ చేసినట్టే కదా, ఇప్పుడు ఏ సేపు మేరీ సెక్స్ చేసుకున్నట్టే కదా. ఇప్పుడు దేవుడు వచ్చి ఏమైనా ముట్టుకున్నాడు, ముట్టుకొని ఏమో గర్భవతి అయిపోయింది. అంటే ఏం పవిత్రాలు అక్కడ దేవుడు టచ్ చేశాడు కాబట్టి. అదే మళ్ళీ అదే జోసఫ్ వచ్చి ఆమెను మళ్ళీ టచ్ చేశాడు, పిల్లలు అన్నాడు మళ్ళీ. మరి అప్పుడు అపవిత్రత అయిపోయినట్టే కదండి ఆ స్త్రీ. యేసుక్రీస్తుకి అది వర్తుంది సార్. ఎందుకు సార్? ఇప్పుడు యేసుక్రీస్తు తాగింది ఎవరు పాలు? ఇప్పుడు ఇద్దరు సార్ సార్ నేనేం కాదని. యేసుక్రీస్తు ఎవరు పాలు తాగి పెరిగాడు? ఒక సంవత్సరం ఆరు నెలలో ఉన్నాయి సార్ ఆయనకి, ఆరు నెలలో తొమ్మిది నెలలు వచ్చినాయి అనుకుందాం. ఒకటో సంవత్సరం నుంచి సరే ఆ పుట్టినప్పటి నుంచి ఒకటో సంవత్సరం వచ్చిందాక పాలు తాగాడు అనుకుందాం. ఎవరు పాలు తాగాడు ఆయన? ఎవరు పాలు తాగి పెరుగుంటాడు? మరి కాదా, మరి ఆయన ఏసేపుతో కాపురం చేస్తూ ఈయనకు పాలు ఇచ్చింది కదండి. ఏసేపును ముద్దు పెట్టుకుంటా సార్, వాళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తారు. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము నాకు పెళ్ళిగాలేదులేండి. ఇప్పుడు భూమి మీద ఉన్న మానవులంతా ఎలా కాపురం చేస్తారు? ఆయన మాట వేసుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, అక్కడ ముద్దు పెడతాడు, ఆ ఏసేపు వచ్చి ఇక్కడ ముద్దు పెడతాడు, అలా రకరకాలుగా చేసుకుంటారు కదా. ఆమె చేసుకున్నామంటే పిల్లడు ఏడుస్తాడు, ఏసు ఏడుస్తాడు రాగానే ఆయనకు పాలిస్తుంది. జోసఫ్ను కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని రకరకాలుగా చేసుకుని రాగానే వచ్చి ఏసుకు పాలిస్తుంది. ఇప్పుడు ఈయన ఏసు కూడా పవిత్రుడు అపవిత్రుడు అయిపోయాడు కదా. మీరు ఆలోచించండి సార్. ఇప్పుడు ఇప్పుడు సహజంగా ఆలోచించండి. ఇప్పుడు మేరీ అయితే దేవత కాదు కదండి బైబిల్ ప్రకారం. మేరీ దేవత కాదు, దేవత కాదు. ఏసేపు ఏసేపు మనుషుడు, ఆయన మనిషి. మేరీ మనిషి. ఇప్పుడు మేరీ మేరీ కూడా కామ కోరికలు ఉంటాయి, ఉంటాయా ఉండవా అండి? ఆమె మనిషి, ఆమె ధన్యురాలు. నేను అడిగిందని చెప్పండి సార్. ఇప్పుడు మేరీ కాదు సార్, మేరీకి కామ కోరికలు ఉంటాయా లేవా అండి? మేరీకి అంటే మనిషి రూపాలు ఉంటే ఉంటాయి కదా. ఉంటాయి కదా. ఇప్పుడు ఏ సోపును వాటేసుకుంది సార్, ముద్దు పెట్టుకుంది, ముద్దు పెట్టుకొని ఆయనతో సెక్స్ చేసింది సార్, చేసింది కదా. అంటే అపవిత్రాలు అయిపోయినట్టే కదా. దేవుడు టచ్ చేసిందని ఒక సామాన్య మానవుడు టచ్ చేస్తే ఖచ్చితంగా అపవిత్రాలు అయిపోయినట్టే. ఇప్పుడు దేవుడి ద్వారా మహిమతో గర్భాన్ని ధరించి పిల్లోని కన్నది సరే, అంత మటుకు బాగుంది, ఎక్సలెంట్, సూపర్. ఆమె ఖచ్చితంగా పతివ్రత నేను ఒప్పుకుంటాను. కానీ మళ్ళీ ఏ సేపుతో నలుగురు పిల్లలు కన్నది అంటే మొత్తం జీవితాంతం కాపురం చేస్తూనే ఉంది కదా ఆమె. అదే చేతులతోటి యేసుని పెంచింది. ఇప్పుడు యేసు యొక్క రక్త మాంసాలు ఎవరి శరీరం నుంచి వచ్చినాయండి? యేసుకు రక్త మాంసాలు ఎవరి శరీరం నుంచి వచ్చినాయి? మేరీ శరీరం నుంచి వచ్చినాయా, దేవుడి శరీరం నుంచి వచ్చినాయి రక్త మాంసాలన్నీ? రక్త మాంసాలన్నీ మరియమ్మ శరీరంలో కదా. ఇప్పుడు ఏ మరియమ్మ ఒంట్లో ఉన్న రక్తమే యేసు శరీరంలో రక్తము, మరియమ్మ ఒంట్లో ఉన్న మాంసమే యేసు శరీరంలో ఉన్న మాంసం. మరి యేసుది పరిశుద్ధ రక్తం అన్నప్పుడు మేరీది కూడా పరిశుద్ధ రక్తం కావాలి కదండి. మేరీది కాదు సార్, యేసు ప్రభు పరిశుద్ధ రక్తం. అవును సార్, ఆ రక్తం ఎవరిది? అది వచ్చి పరిశుద్ధాత్మలా అది సార్. నేను సార్ మీరు కాదు సార్, మీరు ఒకసారి మీరు మామూలుగా ఆలోచించండి. మీరున్నారు, మీకు పుట్టిన బిడ్డ
మీ బిడ్డ మీ భార్య గారి బిడ్డ అయినప్పుడు మీకు పుట్టిన బిడ్డ రక్త మాంసాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ భార్య గారి శరీరంలోంచే కదా. శరీరం నుంచి వస్తే ఇద్దరి కలయిక ఉండదు సార్. ఇద్దరు కలయిక లేదనట్లేదు సార్, నేను లేదనట్ల. ఇప్పుడు ఇద్దరు కాదు, ఒక భర్తది భార్యకి వచ్చి ఇప్పుడు అవును సార్ 46 క్రోమోసోమ్స్ ఉంటాయి సార్. నేను కాదనలేదు సార్, ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ ఉంది సార్, కడుపులో రక్తంలో వచ్చి 23 క్రోమోసోమ్స్ దా ఉన్నాయి. ఎవరు సార్? నేను చెప్తాను సార్, అది నేను చెప్తాను మీకు, దానికి కూడా చెప్తాను. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక కడుపులో ఉన్న బిడ్డ ఏందో తెలుసా సార్? ఎలా పెరుగుతాడో తెలుసా? తెలుసా మీకు ఎలా పెరుగుతాడో? తల్లి ఇప్పుడు ఒక యాపిల్ తిన్నది, ఆ బిడ్డకి ఎలా చేరుతుంది యాపిల్? మీకు తెలుసా సైన్స్? ఇప్పుడు యాపిల్ తిన్నది సార్, యాపిల్ తిన్నది ఒక పండు, అది బిడ్డకి ఎలా చేరుతుంది? డైరెక్ట్ యాపిల్ వెళ్ళదండి బిడ్డలోకి. ఈమె బొడ్డులో, ఈ తల్లి బొడ్డుకి ఈ పిల్లడి బొడ్డు కనెక్షన్ ఉంటది. ఉన్నప్పుడు ఈమె తిన్నప్పుడు ఆ ద్రవాలు కరిగి ఎక్కడి నుంచి, మన పేగుల్లో నుంచి కరిగిపోయి ఆ ద్రవం పిల్లోడి కడుపులోకి వెళ్తుంది బొడ్డు ద్వారా, నోట్లోంచి వెళ్ళదు పిల్లోడికి, బొడ్డు ద్వారా ఆహారం వెళ్తుంది. పిల్లోడు పెరుగుతుంటాడు అప్పుడు, అయితే పిల్లోడు ఉచ్చపోసుకుంటాడు, లెట్రిన్ కూర్చుంటాడు, దాంట్లోనే కడుపులోనే ఆ మాయ అనే ఒక భాగం ఉంటుంది, చిన్న మాయ తెల్లగా, ఆ మాయ లోపల పిల్లోడు ఉంటాడు, ఆ దాంట్లోనే ఉచ్చపోసుకుంటాడు, దాంట్లోనే లెట్రిన్ కూర్చుంటాడు, అన్ని దాంట్లోనే పిల్లోడు 9 నెలలు కూడా అలానే ఉంటాడు, తన ఉచ్చ తానే తాగుతుంటాడు, తన మలాన్ని తనే తింటుంటాడు, తన ముక్కులోకి వెళ్తుంది పలం, నోట్లోకి వెళ్తుంది, చెవుల్లోకి, అలా పెరుగుతాడు బిడ్డ. ఏ బిడ్డ అయినంతే, మీరైనంతే, నేనైతే, ప్రపంచంలో ప్రధానమంత్రి అయితే, ఆ పుట్టిన యేసు కూడా ఈ రకంగానే పెరిగాడు. మరి ఈయనకి ఈ కడుపులో పెంటుకొని ఈమె రక్త మాంసాలు ఈమె అన్ని ఏమో తీసుకొని ఈయన ఒక్కడిదే పరిశుద్ధ రక్తం అంటే ఎలా కుదురుద్దండి అది? అప్పుడు యేసు వచ్చిన రక్త మాంసాలన్నీ కూడా మేరీ బొడ్డులోంచి వచ్చినవి, ఆయన బొడ్డులోకి వెళ్ళినాయి. ఈమె తిన్న తిండి కానీ, ఈమె ఒక ఏదైనా ఒక మాంసం తింటే ఆ మాంసం కానీ, చికెన్ మటన్లు అవన్నీ కూడా ఏ శరీరంలోకి వెళ్ళినాయి కదా. తల్లి రక్తం యొక్క శరీర రక్తం కానీ పురుషుడి యొక్క కలయిక లేదు దాంట్లో. ఎవరు చెప్పారండి మీకు? రక్తంలో క్రోమక్స్ వచ్చి తల్లి యొక్క రక్తం కరాలుదా ఉన్నాయి కానీ. సార్ మీరు ఒక నిమిషం, ఒక నిమిషం చెప్పండి. మీరు ఏమైనా చదువుకున్నారా సార్? చదువుకున్నారు. ఏం చదువుకున్నారండి? నేను టెన్త్ చదువుకున్నాను. చదువుకున్నారు కదా, కనీసం మీకు ఒక ఒక గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే మీకు తెలిసే నిజాలు. పాపం మిమ్మల్ని ఎవరో చెప్పి మోసం చేశారు సార్. మీరు ఒక లాజిక్ ఆలోచించండి, నేను ఒక్కటే చెప్తున్నా. చెప్పండి. మీ ఊళ్ళో ఒక రక్త బొట్టు దొరికింది సార్ ఒకసారి అనుకుందాం మాట వరుసకి. ఆ రక్తము ఎవరిదో తెలియాలంటే ఫస్ట్ మీది, సరే మీ రక్త బొట్టు ఎక్కడో పడిపోయింది, అది పోలీసులకు దొరికింది. ఆ రక్తం తీసుకొని మీ రక్తము తీసుకొని రెండు మ్యాచ్ చేస్తారు. చేసినప్పుడు అప్పుడు మీ రక్తం అని తెలుస్తుంది. లేదు మీ ఇంటి పక్కోడి రక్తం అనుకోండి, అప్పుడు మీ రక్తం పక్కింటోడి రక్తం తీస్తే అది ఒకవేళ మీ రక్తమే అనుకోండి, అప్పుడు పక్కింటోడితో మ్యాచ్ కాబట్టి మీ రక్తం అవుతుంది. ఇప్పుడు అక్కడ దొరికిన రక్తం ఏసుదంటానికి, ఏసు రక్తం ఎక్కడ దొరికింది ఆయనతో మ్యాచ్ చేయడానికి? మీరు లాజిక్ ఆలోచించండి, చెప్పింది తప్పండి అది. ఇప్పుడు ఏసు రక్తము అని తెలియాలంటే అది ఏసుతో మ్యాచ్ చేయాలి. ఏసు బతికుంటే ఆయన రక్తం చీసి బట్ దాన్ని దీన్ని మ్యాచ్ చేస్తే అప్పుడు ఏసు రక్తం అని తెలుస్తుంది మనకి. అర్థమైందా అండి? క్రోమోజోములు కొన్ని జంతువులకి పక్షులకు కూడా క్రోమోజోములు తక్కువ ఉంటాయి. అన్నిటికీ క్రోమోజోములు ఒకటే ఉన్న, డిఎన్ఏ ఒకటే ఉండదు. అర్థమైందా అండి? ఒక చోట ఒక బ్లడ్ పడింది అంటే అది 1000 సంవత్సరాలు అయితే ఆ బ్లడ్ మట్టిలో కలిసిపోయిద్దండి. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి సార్, మట్టిలో ఎలా కలిసిపోతుంది మీరు అడగచ్చు, మట్టి ఎందుకు కలుస్తుందని అని అడగచ్చు. మీరు ఎక్కడైనా విత్తనాలు వేసారు, వాటికి నీళ్లు పోయలేదు, కొన్ని రోజుల తర్వాత గాలి మట్టి అటు ఇటు గాలి ద్వారా వెళ్తూ ఉంటది మట్టి. మన ఇంట్లో చూడండి, 10 రోజులు అయితే టేబుల్ మీద ఇంత మట్టి పేరుకుపోద్ది, ఎవడు పోస్తున్నాడు? అది గాలి ద్వారా వచ్చి పడుతుంది మట్టి. అలానే ఆ బ్లడ్ మీద పడినప్పుడు ఈ మట్టిలో ఆ బ్లడ్ కలిసిపోద్ది ఆటోమేటిక్ గా. ఒక రక్త బొట్టు పడింది అంటే దానికి 1000 సంవత్సరాలకు ఎంతో దుమ్ము వచ్చి దాని మీద పడుతుంది. ఆ దుమ్ము పడినప్పుడు అది మట్టిలో కలిసిపోయిద్దండి. అసలు బ్లడ్ ఎట్లా దొరుకుద్ది అది? ఒక బ్లడ్ డ్రాప్ 2000 సంవత్సరాలు అయితే ఎట్లా దొరుకుద్ది అది? తప్పు కదా చెప్పింది అది. చరిత్ర ఉన్నాడు సార్. ఇప్పుడు ఆయన సిలువ వేసిన, అదే సార్, అదంతా కూడా ఈ క్రిస్టియన్స్ పాస్టర్లు కల్పించిందండి. కొన్ని మరకలు పడి ఉంటే తప్పు సార్. డిఎన్ఏ సెట్ చేస్తే 46 క్రోమోసోమ్స్ ఉండాల్సి ఉంది, 23 క్రోమోసోమ్స్ దా ఉండేది వాటిలో. తప్పు సార్, తప్పండి. స్త్రీ మాత్రమే ఉండే కానీ పురుషునే లేవు. తప్పు సార్, అది అది యాక్చువల్ గా
ఏంటంటే సార్, అది అవన్నీ కూడా కల్పితాలు అనమాట. ప్రజల్ని మోసం చేశారు, ఇలా చెప్పి యేసు రక్తం దొరికిందని, యేసు లేకపోతే యేసు ఆయన కట్టుకున్న ఆ పంచ గోచి ఏదో ఉంది అది దొరికిందని చెప్పి ఇట్లాంటివన్నీ చెప్తుంటారు సార్. అవన్నీ నమ్మకండి మీరు, అవన్నీ కూడా ఫాల్త్ మాటలు. నిజంగా ఆయన రక్తము దొరికి ఆయనదే రక్తం అని తెలియాలంటే మనం ఏం చేయాలా? ఆయన రక్తం పట్టుకొని వచ్చి అది ఇది మ్యాచ్ చేసి అప్పుడు ఆయన రక్తం అని తెలుసుద్ది. ఈయన రక్తము దొరకలేదు, అసలు ఈయన ఎముకలు దొరకలేదు, ఏమీ దొరకలేదు. ఆ రక్తం ఏసుది అంటానికి గ్యారంటీ ఏంటి? అక్కడ పడింది రోమన్ సైనికులు దయ్య ఉండొచ్చు, లేకపోతే ఇంకో పక్షిదో దున్నదో జంతువుదో లేకపోతే ఏదో ఒక పులిదో నక్కదో ఏదో అయి ఉండొచ్చు కదా. సిలువులు వచ్చినప్పుడు ఆయన రక్తం ఎక్కువ గారండి సార్. అదే సార్, ఎవరు చెప్పారు సార్ మీకు దొంగల రక్తం కూడా అక్కడే ఉందండి? ముగ్గు ఇద్దరు దొంగలు కూడా సిలువేశారు. దొంగలను సీలతో కొట్టలేదు కదా సార్? కొట్టారు, కొట్టి సిలువ సార్. సార్ ఒక్కటేనండి సార్, ఒక్కసారి మీరు కాదు కాదు అండి, ఒక్కసారి మీరు ఆ ఫోటో చూడండి, యేసుకు సిలువ వేసినప్పుడు బైబిల్లో చూడండి, వాళ్ళిద్దరు కూడా సిలువ వేశారు. వాళ్ళ యొక్క యూదుల ఆచారం అంటే ఏంటంటే అండి, బాగా చిత్రహింస పెడతారనమాట చంపేటప్పుడు మనిషిని, బాగా చిత్ర వాళ్ళ యొక్క రూల్ అది. యేసు చనిపోక ముందు 10,000 మందిని చంపారు. యేసు చనిపోయిన తర్వాత ఒక 10,000 మంది 50,000 మంది చనిపోయారు. అదే శిక్షలు వాళ్ళు వేసేది రోమలకు గాని గ్రీకులకు గాని యూదులకు గాని ఇదే ఆచారం. తప్పు దొంగతనం చేసినా రేప్ చేసినా మర్డర్ చేసినా సరే వాడిని క్రూరంగా హింసించి చంపుతారు. వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క ఆచారం. గ్రీకులు అంటే తెలుసు కదా అలెగ్జాండర్, రోమన్లు అంటే తెలుసు కదా ఈ పరిపాలించింది వీళ్ళని, వీళ్ళని యూదుల్ని, వీళ్ళ ముగ్గురిని పరిపాలించింది, సారీ రోమన్లు గ్రీకులు పరిపాలించింది, యూదుల్ని పరిపాలించారు ఇజ్రాయెల్ దేశాన్ని. ముగ్గురు ఆచారణ ఒకటేనండి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు మీకు. వాళ్ళ యొక్క ముగ్గురు ఆచారం ఇదే కాబట్టి యేసు చనిపోక ముందు 10,000 మంది చంపారు, యేసు చనిపోయిన తర్వాత 50,000 మంది చంపారు. యేసు వచ్చే ముందరే అంటే యేసు పుడతాడనగా అప్పటికే ఈయన రోమన్ల వచ్చి ఆక్రమించేశారు. దానికి ముందు గ్రీకులు ఇజ్రాయెల్ని ఆక్రమించారు, తెలుసండి చరిత్ర అంతా మీకు. మరి ఇంకేం సార్, నిజంగా యేసు దేవుడు అయితే వాళ్ళ దేశాన్ని ఇజ్రాయేలీలు రోమన్లు గ్రీకులు వచ్చినప్పుడు వాళ్ళ శక్తి ఈయన శక్తి అంతా చూపించి వాళ్ళని పాలద్రోయలేవాడు కదా. ఏం చేశాడు సార్? యేసు వల్ల ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం లేదు సార్. క్రీస్తుని నమ్మేది యేసు క్రీస్తుని నమ్ముతుండ్రు వాళ్ళు, యేసు క్రీస్తుని నమ్ముతుండ్రు, ప్రాధానికమైన బైబిల్ వాళ్ళు నమ్ముతుండ్రు, వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళు నమ్ముతుండ్రు. దాన్ని మీరు విమర్శించి దాన్ని విమర్శ కాదు సార్. ఇప్పుడు నా బాధ ఏంటంటే సార్, ఇదిగో ఇట్లానే మీ బోటి వాళ్ళు అందరినీ పాపం మతం మార్చి ఆ పాస్టర్లో డబ్బులు కాజేస్తున్నారు, నేను అది బాధపడుతుంది సార్. అది తప్పండి, అసలు ఇట్లాంటివన్నీ మనం నమ్మకూడదు సార్ అని చెప్పి నేను చెప్తున్నాను మీకు. అర్థమైందా అండి? బైబుల్ అంటే బోధిస్తారు సార్, వాళ్ళు సేవకులుగా బోధిస్తున్నారు. తప్పు సార్, మీరు ఇంకొక మాట తప్పు మాట్లాడారు. కాదు సార్, కాదు సార్, మీరు ఒక తప్పు మాట మాట్లాడారు. చెప్పండి, సేవకులు అంటే ఎవరండి? సేవకులు అంటే దేవుని మాటని బోధించేవారు సేవకులు అంటారు. సేవకులు అంటారు. ఇప్పుడు ఇప్పుడు పూజారులు కూడా సేవకులు అనొచ్చా? మనం పూజారులు సేవకులు అనరు సార్, అనరు కదా. మరి వాళ్ళు కూడా దేవుని సేవ చేస్తున్నారుగా. దేవుడు చేస్తుండ్రు, వాళ్ళు దేవుని సేవ చేస్తుండ్రు. కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు సార్ అనాథ ఆశ్రమం పెడతారు, పెట్టినప్పుడు వాళ్ళు ఏం డబ్బులు తీసుకోరు, ఊరిని అన్నం పెడుతుంటారు ముసలి వాళ్ళకి అనాథలు అందరికి. వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోరు. కొంతమంది ఉన్నారు మార్కెట్ లో వాళ్ళు సొంత డబ్బులు పెట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు దాన్ని సేవ అంటాం మనం. ఇప్పుడు ఈ పాస్టులు దశమ భాగాలు తీసుకుంటూ ఒక్కొక్కడు సైకిల్ మీద ఉన్నాడు, 10 సంవత్సరాల తర్వాత కారులో తిరుగుతున్నాడు. కానీ పాప మీ బోటి విశ్వాసులంతా కూడా మొదటి నుంచి నమ్ముకొని 20 సంవత్సరాల దగ్గర కూలి పని చేసుకుంటూ ఏదో ఆ పొలం పని చేసుకుంటూ ఇంకా ఇప్పుడు కూడా అలానే బతుకుతున్నారు. కేవలం పాస్టులు బాగుపడుతున్నారు తప్ప ఏ విశ్వాసి బాగుపడినట్టు చరిత్రలో లేదు, తెలుసా అండి? ఇప్పుడు మీరు ఒక్కదాకెందుకు సార్ ఒక సర్వే నిర్వహించండి మీ ఊళ్ళోనే. పాస్ట్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడు? మీరు నమ్ముకున్నారు దేవుణ్ణి, ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటారు? ఉదాహరణ తీసుకొని మీరు అయ్యేసు ప్రభుని నమ్ముకోండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నా అభ్యంతరం వల్ల ఏంటంటే ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి ఇది నిజము, ఇది నమ్మితే మీకు స్వర్గము, ఇవన్నీ తప్పుడు మాటలు చెబుతున్నారండి. మీరు ఒక్కటి ఆలోచించండి సార్, మీ ఊర్లో క్రైస్తవులకి ఎలా రోగాలు వస్తున్నాయి, హిందువులు కూడా అలానే రోగాలు వస్తున్నాయి, ముస్లింస్ కి అలానే రోగాలు వస్తున్నాయి, అందరికీ వచ్చిన రోగాలు వస్తున్నాయి కదా.
మరి యేసు నమ్ముకున్న వల్ల మనకు వచ్చే కలిగే లాభం ఏంటి? ఇప్పుడు అందరికి రోగాలు వస్తున్నాయి, అందరు యాక్సిడెంట్ చనిపోతున్నారు, క్యాన్సర్లు వస్తున్నాయి, ఎయిడ్స్లు వస్తున్నాయి, రకరకాల హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అందరు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందరు ఎలా బతుకుతున్నారో క్రిస్టియన్స్ కూడా అలానే బతుకుతున్నారు. ప్రత్యేకించి వాళ్ళు ఎవరైనా ప్రత్యేకంగా బతుకుతున్నారా క్రిస్టియన్స్? చెప్పండి, ఆలోచించు. మీ మైండ్ లో బాగా ఇప్పుడు ఒక అబద్ధాన్ని రోజు మీకు ఫోన్ చేసి చెప్పాను అనుకోండి, అదే నిజమని నమ్మేస్తారు మీరు. మీ మైండ్ లో పాస్టర్లు అలా రోజు విషం ఎక్కిస్తున్నారండి. మీరు అంతా కూడా కొంచెం ఆలోచించుకొని మీరు ఒక్కసారి బయటకు వచ్చి బయట ప్రపంచాన్ని చూడండి. బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే నేను చెప్పేది వేరే పరంగా కాదండి, మీ దాంట్లో ఉన్న లోపాలన్నీ మీరు చదువుకోండి ఫస్ట్. అవన్నీ అడగండి పాస్టర్ గారిని, ఏంటండి బైబిల్ అన్ని బూతులే ఉన్నాయి సార్, మీరు నాకు ఒకసారి పీడి ఒక ఒక హాయని మెసేజ్ పెడితే నేను బైబిల్ ఉన్న బూతులు మొత్తం పంపిస్తాను. అది పాస్టర్ గారి భార్యని చర్చిలో చదవమని చెప్పండి, 36 వచనాలు ఉన్నాయి. మీ పాస్టర్ గారి భార్యని చర్చిలో చదవమని చెప్పండి, అందరం ముందరు కూర్చోబెట్టి, మీ భార్య గారు, మీ పిల్లలు, ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఎంతమంది అయితే మిమ్మల్ని మతం మార్చిన పాస్టర్ ఉన్నాడో వాళ్ళందరికీ కూర్చోబెట్టి నేను ఇచ్చిన పాంప్లెట్ చదవమని చెప్పండి. బైబిల్లో వచనాలే, మళ్ళీ బయట వచనాలు కానీ నా సొంత వాక్యాలు కాదవి. ఆ వచనాలు కనుక పాస్టర్ గారు పెళ్ళాన్ని చదివిందంటే నేను కూడా నేను పెట్టిన పోస్ట్ వెనక్కి తీసుకొని నా ఛానల్ మూసేసి నేను బయటకు వెళ్ళిపోతాను, నేను కూడా క్రైస్తవుడిగా మారిపోతా. ఆ పాంప్లెట్ చదివితే సార్, కొత్త నిబంధనలు మంచి వాక్యాలు ఉన్నాయి కదా. కొత్త నిబంధనలు ఉన్నాయి సార్, నేనే కాదనట్లేదు. మరి పాత నిబంధన ఏం చేద్దాం? మరి కొత్త నిబంధనలో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, దొంగలించవద్దు, వ్యభిచరించవద్దు. ఉన్నాయి సార్, ఉన్నాయి అండి, ఉన్నాయి ఉన్నాయి. బోధనలు చాలా ఉన్నాయి కదా. అవునవును, యేసుక్రీస్తు బోధించలేని చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి సార్ ఆ బోధనలు అంతా కూడా. ఆ బోధనలు అన్ని కూడా ఏంటంటే ఆయన నేను దేవుణ్ణి అని ఎక్కడా కూడా చెప్పుకోలేదండి. ఆ బోధనలన్నీ జాగ్రత్తగా చదవండి మీరు. నేను దేవుణ్ణి అని కానీ నన్ను పూజించండి అని కానీ ఎక్కడా చెప్పలేదు. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం అంటే ఏంటంటే నేను చెప్పే మంచి మాటల ద్వారానే మీకు జీవం లభిస్తుంది పరలోకంలో తండ్రి దగ్గర అని చెప్పాడు. మీరు ఇంకొకటి ఆలోచించండి, ఫైనల్ గా చెప్తున్నా, నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడైనా యెహోవా పేరు కొత్త నిబంధనలో ఉందా? చదవండి ఒకసారి, మీరు ఒక్కసారి మొత్తం చదివి కొత్త నిబంధనలో యెహోవా పేరు చూపిస్తే. యెహోవా పేరు లేదు సార్, తండ్రి అన్నదో. ఎవరా తండ్రి? ఎవరండి తండ్రి? కాబట్టి ఆ తండ్రి ఎవరు? మీ ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు సార్, మీ నాన్నగారి పేరు మీ తండ్రి అంటే పాద ఇప్పుడు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది మూడు ఒకటేనని బోధిస్తుండ్రు. తప్పు సార్, అదంతా నేను చెప్పలేదు సార్, అదంతా కల్పితమైన బుక్ అండి. ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీ సర్టిఫికెట్ లో ఉంది సార్, మా నాన్నగారి పేరు నా సర్టిఫికెట్ లో ఉంది. కొత్త నిబంధనలు యేసు తండ్రి పేరు ఎందుకు లేదు చెప్పండి? ఆయన ఇప్పుడు బైబిల్ సర్టిఫికెట్టే ఒక రకంగా, ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యాలు కానీ ఆయన చెప్పినవన్నీ రాశారు. కానీ ఎక్కడా కూడా యెహోవా పేరు ఉండదు, పాత నిబంధనలు యేసు పేరు ఉండదు, పరిశుద్ధాత్మ పేరు కూడా. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు నేను ఈ లోకానికి వచ్చాను సార్. ఎవరు సార్ ఆ తండ్రి? ఎవరండి తండ్రి? మనం పాత నిబంధనలు చూసుకుంటే యెహోవా దేవుడు. ఆ పాత నిబంధన కొట్టివేశారు కదా, పాత నిబంధన కొట్టివేశారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీకు కొత్త నిబంధన ఇచ్చాను సార్, మొత్తం చదివారు, చదివా ఉంటారు. దీంట్లో ఎవరు సార్ తండ్రి? ఎవరు సార్ అని అడుగుతారు మీరు, అడుగుతారు, అడుగురా. కొత్త నిబంధన కొత్తగా మీకు ఇచ్చాను తీసుకొచ్చి, కొత్త నిబంధనలు ఎవరు సార్, ఈయన ఎవరు, నాకు అర్థం కావట్లేదు, తండ్రి ఎవరని అడుగుతారు. అది చాలా తప్పండి. ఇంకో వాక్యం ఏముంటది అంటే యెహోవా నామము నిత్యము ఉండాలని ఉంటది. చూడండి పాత నిబంధనలో ఆయన నామం నిత్యం ఉండాలంటే కొత్త నిబంధనలు అసలు ఆ నామమే తీసేశారు. అన్ని ఆలోచించుకోండి సార్, మీకు నేను చెప్పే అన్ని కూడా చాలా లోతైన విషయాలు, మీరు అర్థం చేసుకోవడానికి కూడా టైం పడుతుంది మీకు. ఇదంతా కూడా ఒక కల్పిత పాత్ర అండి. సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సరే మీరు ఒకరికొకరికి వల్గర్ గా మాట్లాడుకోకుండా. లేదు లేదండి, ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీరు ఎలా మాట్లాడారు చెప్పండి, నేను ఎలా మాట్లాడాను చెప్పండి. దాని నుంచి మీరు అందుకే సార్, అట్లా ఏముండదు సార్. ఇప్పుడు నన్ను ఏదైనా అంటే తప్పితే నేను అసలు వెళ్తూ మాట్లాడతాను చెప్పండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసానా లేదా నేను? సరే సార్, నాకు కొంచెం పనుంది, నేను బయటకు వెళ్తున్నానండి. సార్ ఓకే, రైట్ సార్.